గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్టడీ టైమ్. చాలా మంది నీట్ రాసిన తర్వాత నీట్ లో ర్యాంక్ రాలేదని బాధపడుతూ ఉంటారు, నెక్స్ట్ బిఎస్సీ తీసుకుని ఏదో ఒక కోర్స్ చేస్తూ ఉంటారు. బట్ బిఎస్సీలో ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అనే కోర్స్ ఇంట్రడ్యూస్ చేస్తోంది సదరన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. మరి కోర్స్ ఏంటి, ఇది స్టూడెంట్స్ కి ఎలా ఉపయోగపడుతుంది అని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సదరన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ చైర్మన్ సతీష్ పొన్నం గారు. మరి స్టూడెంట్స్ కి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి. గుడ్ ఈవినింగ్ సార్. సో ఇప్పుడు చెప్పినట్లు ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ బిఎస్సీలో, దీని గురించి ఒకసారి బ్రీఫ్ గా మీరు చెప్పారా? తప్పకుండానండి. ఇప్పుడు ఈ బిఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అనేది జనరల్గా బైపీసీ వాళ్ళు కానీ ఎంబైపీసీ వాళ్ళు కానీ చేయొచ్చు. ఈ బైపీసీ వాళ్ళు ఏంటంటే జనరల్గా మెడిసిన్లో ర్యాంక్ రాకపోయేసరికి కొంత డిసప్పాయింట్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఏ కోర్సెస్ చేయాలి అని చూసుకుంటే కనుక చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఈరోజు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక రీసెర్చ్ ప్రోగ్రామ్ తర్వాత అందరగా సౌత్ మొత్తం తిరిగిన తర్వాత ఈ బిఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్కి ఎక్కువ డిమాండ్ ఉంది. అలాగే హాస్పిటల్స్లో మేము జాబ్స్ చేయలేకపోయాము, డాక్టర్స్లా వెళ్ళలేకపోయాము అని అనుకునే వాళ్ళకి ఈ బిఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ కోర్స్ కనుక చేసినట్లయితే వాళ్ళు డైటీషియన్స్గా అలాగే న్యూట్రిషనిస్ట్స్గా అలాగే ఇప్పుడు ఫుడ్కి సంబంధించి అంటే ఫుడ్ సైన్స్కి సంబంధించి మనం ఒక కార్పొరేట్ కంపెనీస్ లైక్ నెస్లే కానివ్వండి లేదంటే హార్లిక్స్ కానివ్వండి లేదంటే ఐటీసీ ప్రోడక్ట్స్లో కానివ్వండి ఇవి అన్నిట్లో అన్ని సెక్టార్స్లోకి వెళ్ళే స్కోప్ ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద ఫుడ్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రిషన్ అనమాట ఈ పర్టికులర్ కోర్స్ అండి. రైట్ సార్. సో డాక్టర్స్ గా స్థిరపడలేని వాళ్ళు డైటీషియన్స్ గా ఇట్లా స్థిరపడచ్చు. నాకు తెలిసి ఏపీ తెలంగాణలో ఈ కోర్స్ అసలు ఏ ఇన్స్టిట్యూట్ లోని లేదనుకుంటా సార్, అయితే ఇంకా కేరళలో ఉందనుకుంటా. అవునండి. సో ఎందుకు దాన్ని చూస్ చేసుకున్నారు పర్టికులర్ గా ఆ కోర్స్ కి? అంటే ఈ బైపీసీ ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ ఆల్రెడీ సదరన్లో మేము గత కొంతకాలంగా నడిపిస్తున్నాము అండ్ మంచి రెస్పాన్స్ వస్తుంది ఆ వాటికి. సో అలా అది ఎంపీసీ వాళ్ళు లేదంటే సిఈసీ వాళ్ళు చేస్తున్నారు. మరి బైపీసీ వాళ్ళకి ఫ్యూచర్ ఏంటి, మెడిసిన్లో ర్యాంక్ రాని వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఒక రీసెర్చ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తే టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఈ కోర్స్కి పెద్ద ఎక్కువ చోట్ల లేదు. అలాగే కేరళలో ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఉంది. ఎందుకంటే అక్కడ మెడిసిన్ కన్నా కూడా ఫుడ్తో క్యూర్ చేసే ప్రోగ్రామ్స్ చాలా నడుస్తూ ఉన్నాయి. ఆయిల్తో క్యూర్ చేసే ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఈ బేసిక్గా ఈ డైటీషియన్స్ న్యూట్రిషన్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు ఆ పర్టికులర్ ప్రోగ్రామ్స్లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని రీసెర్చ్ చేస్తే కనుక ఈ కోర్స్కి ఎక్కువ డిమాండ్ ఉందనేది మనకు అర్థమవుతుంది. అండ్ అలాగే ఈ న్యూట్రిషనిస్ట్ ఈరోజు మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా న్యూట్రిషనిస్ట్ లేని హాస్పిటల్ ఈరోజు లేదు, ఒక డైటీషియన్ లేని హాస్పిటల్ ఈరోజు లేదు. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే 5 మినిట్స్ ట్రీట్మెంట్ చేయించుకుని బయటకు వచ్చేయటం తప్ప ఫుడ్ ద్వారా ఇది ఎలా ట్రీట్మెంట్ ఎలా చేయించుకోవచ్చు అంటే ఫుడ్ ద్వారా ప్రాబ్లం ఎలా తగ్గుతుంది, డిసీజ్ ఎలా తగ్గుతుంది అనేది అవగాహన ఈరోజు మనం డాక్టర్స్ దగ్గర కూర్చుని అవన్నీ కూడా మనం మాట్లాడలేం. దానికి స్పెషల్గా ఈ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్స్ బాగా మనకి హెల్ప్ చేస్తున్నారు. ఈరోజు ఒబెసిటీ అనేది కూడా ఒక మేజర్ ప్రాబ్లం అయిపోయిందండి. అంటే ప్రతి 10 మందిలో 4 ఈరోజు ఒబెసిటీతో బాధపడుతున్నారు. సో మెయిన్ హెల్త్ ప్రాబ్లమ్ కూడా ఒబెసిటీ వల్లే వస్తున్నాయి. మరి ఇక్కడ వీళ్ళకి డిమాండ్ అదే విధంగా పెరుగుతుంది. ఈరోజు న్యూట్రిషనిస్ట్ డైటీషియన్స్ ఉండబట్టి ఏమవుతుందంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్లే క్యూర్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నారు మార్కెట్లో, అక్కడికి వెళ్తున్నాము. వెయిట్ ఎలా తగ్గాలి అంటే ఫస్ట్ వాళ్ళు ఫోకస్ చేసేది డైట్ మీదే ఫోకస్ చేస్తున్నారు. మీరు ఈ ఫుడ్ ఇలా తీసుకుంటే కనుక 1 మంత్లో 2 మంత్స్లో మీరు రిడ్యూస్ చేసుకోవచ్చు వెయిట్ అనేది ఒక మేజర్ ఇది కింద చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి డిమాండ్ ఉండే కోర్సు ఇక్కడ లేకపోవటం అనేది ఇప్పటి వరకు లేకపోవటం అనేది మనం చూస్తూ వచ్చాము. సో ఎప్పుడైతే బైపీసీ వాళ్ళకు కూడా మనం మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ కోర్సును రిడ్యూస్ చేయడం జరిగిందండి. రైట్ సార్. సో ఇంత డిమాండ్ ఉన్న కోర్సును మీరు చూస్ చేశారు, స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, మరి ఎంతవరకు ఖర్చు అవుతుందంటారు? కొంచెం ఎక్స్పెన్సివ్ కోర్స్ అండి ఇది. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఫుడ్ సైన్స్కి సంబంధించింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ మనం అందరూ లెమన్ జ్యూస్ పడితే ఎలాగ కర్డ్ల్ అయిపోతుందా, కర్డ్ల్ అయిపోద్దని అందరికీ తెలుసు. ఎందుకు కర్డ్ల్ అవుతుంది అనేది కెమికల్ వాల్యూస్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఫుడ్ టెక్నాలజీ కానివ్వండి, కెమికల్ వాల్యూస్ కానివ్వండి, అక్కడ ఉండే ఫిజియాలజీ అనేది ఒక మేజర్ సబ్జెక్ట్ ఇందులో. అంటే బాడీలో వచ్చే ప్రతి రియాక్షన్ గురించి కూడా ఈ సబ్జెక్ట్లో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇదేంటంటే ఆర్డినరీ పర్సన్ క్లాసెస్ చెప్పడం వల్ల చెప్పలేరు కూడా, అది డాక్టర్సే వచ్చి క్లాసెస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కిడ్నీ ఫంక్షనింగ్ దగ్గర నుంచి, హార్ట్ ఫంక్షనింగ్ దగ్గర నుంచి, ప్యాంక్రియాస్ అలాగే ఇంటెస్టైన్స్ అన్ని ఫంక్షనింగ్ ఫుడ్ రిలేటెడ్తో ఎలా ఫంక్షనింగ్ అవుతాయి అనేది ఈ పర్టికులర్ సబ్జెక్ట్ అన్నమాట.
సో ఇక్కడికి డాక్టర్స్ వచ్చి క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే నిరంతరం అంటే డే వన్ నుంచి వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేసేంత వరకు కూడా కంప్లీట్గా వాళ్ళు ల్యాబ్స్లో స్పెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు మనం యాపిల్ తింటే పర్ డే ఒక యాపిల్ తీసుకుంటే మంచిదని చెప్పి మనం చెప్తాం, ఎందుకు మంచిది, అందులో ఏముంటుంది, అది తీసుకోవటం వల్ల ఎటువంటి చేంజెస్ బాడీలో వస్తాయి అనేది క్లియర్ కట్గా చెప్పగలగాలి వీళ్ళు. ఆ నాలెడ్జ్ అండ్ స్కిల్ డెవలప్ చేయడానికి ఖచ్చితంగా ప్రాక్టికల్గానే వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. దీనికి కొన్ని ల్యాక్స్లో ఖర్చు అయ్యే పరిస్థితి ఈరోజు ఉంది. అయితే సదరంలో ఏంటంటే ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే విద్యార్థులందరికీ కూడా ఖర్చుతో కూడుకోకుండా, ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఉండే వాళ్ళు ఖచ్చితంగా పే చేసుకుని మెడిసిన్ ఈరోజు చదువుకుంటున్నారు. మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా చక్కగా చదువుకునే పిల్లలు ఉన్నారు ఈరోజు. 95% అబోవ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కేవలం వీళ్ళ కోసం మేము 55,000 పర్ ఇయర్ ఛార్జ్ చేస్తూ ఇవన్నీ ఫెసిలిటీస్ మేము ఇస్తూ ఈరోజు సదరంలో కోర్స్ రన్ చేస్తున్నామండి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాక్టికల్గా మేము ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చేసరికి వాళ్ళు థియరిటికల్గా చదివితే గుర్తుంటుంది, గుర్తుండకపోతుంది. కానీ ఎప్పుడైతే ప్రాక్టికల్గా నేర్చుకోగలుగుతున్నారో రేపొద్దున వాళ్ళు డైటీషియన్గా న్యూట్రిషనిస్ట్గా కాకుండా వాళ్ళు వేరే కార్పొరేట్ ఇండస్ట్రీస్లోకి వెళ్ళి కంట్రోల్ సిస్టమ్, అంటే ఇప్పుడు మనం అన్నీ కూడా ప్యాక్డ్ ఫుడ్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఒక ఆటా తీసుకోండి లేదా నూడిల్స్ తీసుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఇన్స్టెంట్ ప్రోడక్ట్. ఒక ఫుడ్ని ప్యాక్ చేయాలి అంటే ఆ కంపెనీ కంపల్సరీ ఇక్కడ ఎక్స్పర్ట్స్ కావాలి. ఆ ఎక్స్పర్ట్సే వీళ్ళు. వీళ్ళు ఎప్పుడైతే ఆ కంపెనీస్లో పనిచేస్తారో అందులో ఉండే వాల్యూస్, ప్రోటీన్ వాల్యూ, న్యూట్రిషన్ వాల్యూ, అది ఎన్ని రోజులు స్టోర్ చేయొచ్చు, ఎలా తినొచ్చు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇటువంటి కంపెనీస్లో కూడా వీళ్ళు జాబ్స్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. రైట్ సార్. నార్మల్గా మేనేజ్మెంట్ కోర్సెస్ అందరూ చేయొచ్చు అని చెప్తారు, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ కానీ టెన్త్ తర్వాత కానీ చేయొచ్చు అని చెప్తారు. మరి ఫుడ్ అండ్ సైన్స్ ఇది ఎవరు చేయాలంటారు? ఇంటర్మీడియట్ తర్వాత ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్, మన దగ్గర హోటల్ మేనేజ్మెంట్ కూడా ఉంది. జనరల్గా దీనికి ఏంటంటే అన్ని రంగాల నుంచి బేసికల్లీ ఇంటర్మీడియట్ అయిపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా హోటల్ మేనేజ్మెంట్ అనే కోర్స్ చేయొచ్చు. వేరాజ్ ఈ బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్కి వచ్చేసరికి దీనికి కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ అనేది కంపల్సరీ కావాలి. సో ఎంపీసీ వాళ్ళు చేయొచ్చు. మేజర్గా ఏంటంటే ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ బైపీసీ ఆర్ ఎంబైపీసీ స్టూడెంట్స్ అండి. ఎంపీసీలో కూడా కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఉపయోగపడుతుంది. బట్ ఎంబైపీసీ బైపీసీ వాళ్ళకి బాగా మేజర్గా ఎందుకు ఉపయోగపడుతుందంటే టెక్నికల్గా వాళ్ళు ఆల్రెడీ సబ్జెక్ట్ చదువుకుని ఉంటారు ఇంటర్మీడియట్లో. ఎందుకంటే ఇక్కడ మెడికల్కి సంబంధించిన టెర్మినాలజీ మొత్తం కూడా ఈ కోర్సులో ఉంది కాబట్టి దీనికి సంబంధించి బైపీసీ వాళ్ళు ఈ కోర్స్ చేసినట్లయితే కనుక వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది. ఇందులో సబ్జెక్ట్స్ కూడా ఎలా డివైడ్ అవుతాయంటే ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి కంప్లీట్గా రిలేటెడ్ టు డైట్ అండ్ న్యూట్రిషన్ బేస్ మీద ఎక్కువ సబ్జెక్ట్ బేసిక్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి ఫిజియాలజీ, అంటే కంప్లీట్ బాడీలో జరిగే ప్రతి చేంజ్ ఎలా ఉంటుంది, ఫుడ్ ద్వారా ఎలా చేంజ్ అవుతుంది, ఫంక్షనింగ్ ఏంటి, ఇవన్నీ కూడా సెకండ్ ఇయర్లో ఉంటాయి. థర్డ్ ఇయర్లోకి వచ్చేసరికి ఫ్యామిలీ డైట్ అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒబిసిటీలో ఉండే వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకోవాలి, షుగర్ పేషెంట్స్ ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఒక ఫ్యామిలీకి రిలేటెడ్ కంప్లీట్ డైట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ థర్డ్ ఇయర్లో అంటే ఫిఫ్త్ అండ్ సిక్స్త్ సెమిస్టర్లో కవర్ అవుతాయి అన్నమాట. దీంతోపాటు హాస్పిటల్స్తో కొన్ని మేము తీసుకెళ్ళి అక్కడ కూడా లింకప్స్ చేస్తే కనుక అక్కడ కూడా కొంత సబ్జెక్ట్ నేర్చుకోవడం జరుగుతుంది. డాక్టర్స్తో డైరెక్ట్గా వీళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి అక్కడి నుంచి కొంత నాలెడ్జ్ తెలుసుకోవడం జరుగుతుంది. ఈరోజు డైటీషియన్స్కి కానీ న్యూట్రిషనిస్ట్స్ కానీ వాళ్ళు దొరకట్లేదండి, చాలా డిమాండ్ ఉంది. వేరే రాష్ట్రాల నుంచి ఈరోజు ఇక్కడ ఉండే కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి వాళ్ళకి జాబ్స్ ఇస్తుంది. ఇప్పుడు మనకి విలేజెస్లో కానీ సిటీస్లో కానీ ఉండే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఒరియా మాట్లాడేవాళ్ళు, హిందీ మాట్లాడేవాళ్ళు, వేరే లాంగ్వేజెస్ మాట్లాడేవాళ్ళే ఎక్కువ మనకు కనిపిస్తూ ఉన్నారు. మన ప్రాబ్లంకి సంబంధించి తెలుగులో మాట్లాడేవాళ్ళు ఎంతమంది ఉంటున్నారు అంటే అది దొరకట్లేదు ఇక్కడ. కారణం ఏంటంటే ఈ కోర్స్ ఎవరికి తెలియదు. ఈ రోజు వరకు చాలా తక్కువ మంది ఈ కోర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ కోర్స్ చేసినట్లయితే కనుక మనకు అందుబాటులో ఉండే హాస్పిటల్స్లో మనం క్లినికల్గా మనం వర్క్ చేయొచ్చు. లేదంటే మనకి ఈ రోజు తీసుకుంటే రాజమండ్రి తీసుకోండి, హైదరాబాద్ తీసుకోండి, లేదంటే విజయవాడ తీసుకోండి, ఫుడ్ రిలేటెడ్ కంపెనీస్ చాలా ఉన్నాయి కాబట్టి వాటిల్లో కూడా నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ వస్తున్నాయి ఈరోజు. సో ఎక్స్ట్రాడినరీ ఉపాధి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ కోర్స్ చేస్తే 100% ఉద్యోగ అవకాశాలు అని ఈరోజు దొరుకుతున్నాయండి. రైట్ సార్. కాలర్ లైన్ లో ఉన్నారు మీతో మాట్లాడడానికి నవదీప్ సాయి గుంటూరు నుంచి. నవదీప్ సాయి గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, మాట్లాడండి. సతీష్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ ఈవినింగ్ నవదీప్, చెప్పండి. నాది టెన్త్ అయిపోయిందండి, హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అవ్వాలనుకుంటున్నా.
ఓకే నవదీప్, మన దగ్గర అయితే కంపల్సరీ ఇంటర్మీడియట్ చేయాలమ్మా. ఇంటర్మీడియట్ తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు, కంపల్సరీ ఇంటర్మీడియట్ ఉండాలి. రైట్ నవదీప్, సో ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ చాలా విషయాలు చెప్పారు దాని గురించి. కేరళలో ఇది ఉంది అని చెప్పారు, అక్కడ స్టూడెంట్స్ కి ఎటువంటి ప్లేస్మెంట్స్ ఉన్నాయి సార్? ఖచ్చితంగా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తే కనుక అక్కడ చిన్న చిన్న షెల్టర్స్ లాగా పెట్టి ఫుడ్తో క్యూర్ చేసేవి, అంటే వాళ్ళు ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చెప్తారు అంటే కొన్ని రకాల ఫుడ్ డైట్ ఇచ్చి మీరు డైట్ ఫాలో అవ్వండి, 1 మంత్ 2 మంత్స్ ఫాలో అవ్వండి అనేది అక్కడ ఎక్కువ చెప్తా ఉన్నారు. తర్వాత ఈరోజు హాస్పిటల్స్ కూడా అక్కడికి వెళ్ళి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇవన్నీ అక్కడ ఒక స్టెప్ ముందుకు వెళ్ళి వాళ్ళు ఈ కోర్సెస్ అన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఇప్పుడు కేరళ కన్నా కూడా ఇంకా ఎక్కువ ఎక్కడంటే మనకి యుఎస్ అండ్ ఆస్ట్రేలియాలో ఈ ఫుడ్ సైన్స్కి సంబంధించిన యూనివర్సిటీస్ ఉన్నాయి ఈరోజు. దానికి సంబంధించిన రీసెర్చ్ ల్యాబ్స్ ఉన్నాయి. అంటే ఎంత రీసెర్చ్ చేస్తారంటే ఇప్పుడు మనం ఒక బిస్కెటే కదా అని చెప్పి చాలా ఈజీగా తినేస్తాం, కానీ ఆ బిస్కెట్లో ఉండే వాల్యూస్ ఏంటి, అది తినటం వల్ల నష్టాలేంటి, దాని తినటం వల్ల లాభాలేంటి అనే దాని మీద కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ ప్రోగ్రామ్ అక్కడ చేస్తూ ఉంటారు. ఆ రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళకి ఎంత మంచి జాబ్స్ వస్తాయంటే ఈరోజు ఆ బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో వాళ్ళ పర్యవేక్షణలోనే బిస్కెట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే జాబ్స్ వాళ్ళకి వస్తున్నాయి. అంటే అది అంత ఈజీ టాస్క్ కాదు. సో అలాంటి రేపొద్దున మన దగ్గర బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ అయిపోయిన తర్వాత, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మేము వాళ్ళకి ఇచ్చే సలహాలు ఏంటంటే ఇతర దేశాలకు వెళ్ళి రీసెర్చ్ ప్రోగ్రామ్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే, ఇప్పుడు మనకి రాకెట్స్ లాంచ్ సాటిలైట్స్ లాంచ్ చేస్తున్నారు, సంవత్సరానికి ఒకసారి లాంచ్ చేసే సాటిలైట్ లాంచ్ అయిన తర్వాత సైంటిస్టుల గురించి మనం అందరం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. వీళ్ళు ఎన్నో సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత దీన్ని కనిపెట్టారు, దీనివల్ల ఎంతో మందికి ఉపయోగం ఉందని చెప్పి మరి రోజు మనం తినే ఫుడ్ గురించి అక్కడ రీసెర్చ్లు జరుగుతున్నప్పుడు దానికి ఇంకెంత డిమాండ్ ఉంటుంది, ఇంకెంత వాల్యూ ఉంటుంది అనేది తెలుసుకుంటే కనుక ప్రతి కంట్రీలో కూడా దీని మీద చాలా ఎక్కువ ఫోకస్ జరుగుతుంది. ఎందుకంటే ఫుడ్కి ఈరోజు ఎంత డిమాండ్ ఉందో ఈరోజు అందరికీ తెలుసు, ఆ ఫుడ్ వల్ల వచ్చే డిసీజెస్కి కూడా ఎంత ఇది ఉందో మనందరికీ తెలుసు. ఈరోజు హాస్పిటల్స్ దగ్గర లైన్లో నుంచి మరి ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు అంటే ఇది కేవలం మన ఫుడ్ హ్యాబిట్స్ అలాగే మన పొల్యూషన్ వల్ల కానివ్వండి, మన హెల్త్ ఒబిసిటీ వల్ల కానివ్వండి వచ్చే ప్రాబ్లమ్స్కి వీళ్ళ దగ్గర సొల్యూషన్ దొరుకుతుంది అనుకున్నప్పుడు కేవలం హాస్పిటల్స్లో కంపెనీస్లోనే కాకుండా వాళ్ళ ఓన్గా కూడా ఒక డైట్కి సంబంధించిన ఒక క్లినిక్ ఓపెన్ చేస్తే ఈరోజు నెంబర్ ఆఫ్ క్లయింట్స్ వచ్చి ట్రీట్మెంట్స్ ఈరోజు చేయించుకుంటా ఉన్నారనమాట. సో ఒక ఆపర్చునిటీ కాదండి. ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోగానే మళ్ళీ ఎండీ కోసం వాళ్ళు చాలా కష్టపడాలి. ఇంత ఒక 6-7 ఇయర్స్ కష్టపడిన తర్వాత ఒక డాక్టర్గా ఈరోజు సెటిల్ అవుతున్నారనమాట. అలా కాకుండా వీళ్ళు ఏంటంటే ఒక 3-4 ఇయర్స్ కష్టపడినట్లయితే కనుక బ్రహ్మాండమైన ప్రొఫెషన్స్లో సెటిల్ అవ్వచ్చు. ఈరోజు ఒక న్యూట్రిషన్కి డైటీషియన్కి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ 70-80 వేలు లక్షల్లో వాళ్ళకి శాలరీస్ పే చేస్తుంది. మరి అటువంటి సోర్సెస్ ఉన్నప్పుడు సీట్ రాలేదని చెప్పి బెంగ పెట్టుకునే కన్నా కూడా ఇటువంటి కోర్సును చూస్ చేసుకుంటే కనుక చాలా అద్భుతమైన కెరీర్ అనేది ప్రతి స్టూడెంట్కి దొరుకుతుందండి. రైట్ సార్, సో ఇంతకుముందు మీరు చెప్పారు అంటే వేరే చోట ఈ కోర్సు ఉంది మనకు లేదు, వేరే వాళ్ళని తీసుకొచ్చి చాలా హాస్పిటల్స్ లో పెట్టుకుంటున్నారు చాలా జీతాలు ఇచ్చి అని చెప్పి, మన వాళ్ళు ఇక్కడ కోర్స్ చేసిన తర్వాత అదర్ స్టేట్స్ కు వెళ్ళొచ్చు అంటారు. అసలు వేరే స్టేట్స్ కాదు, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయంటే అది మనం చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిందే. ఈరోజు ప్రతి ఈ వీధికి ఒక కార్పొరేట్ హాస్పిటల్ వచ్చేస్తుంది, ఎందుకంటే డిసీజెస్ అలా పెరిగిపోయినాయి, ప్రాబ్లమ్స్ అలా పెరిగిపోయినాయి. ఇన్ని పెరిగినప్పుడు ఖచ్చితంగా న్యూట్రిషనిస్ట్స్కి డైటీషియన్స్కి ఇప్పుడు ఎలాంటి ఆపరేషన్ అయినా చేయనివ్వండి, ఈరోజు హార్ట్కి సంబంధించిన ఆపరేషన్ కానీ డయాబెటీస్ పేషెంట్స్కి కానీ లేదంటే ఇంక వేరే ఏ ఆపరేషన్ చేసినా సరే ప్రాబ్లం అక్కడితో సాల్వ్ అవ్వదు. ఖచ్చితంగా వాళ్ళు ఒక డైట్ ఇస్తారు, మీరు ఈ ఆపరేషన్ అయిన తర్వాత ఈ డైట్ ఫాలో అవుతేనే మీ హెల్త్ కండిషన్స్ బాగుంటాయని చెప్పి. మరి ఆ డైట్ ఇచ్చేది ఆ హెల్త్ కండిషన్స్ చూసుకునేది కేవలం ఈ డైటీషియన్ న్యూట్రిషనిస్ట్సే. మరి ఇంత డిమాండ్ ఉన్నప్పుడు ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వీళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. దీని ఇంతతో కాకుండా ఈరోజు మన ఇతర దేశాల నుంచి కూడా కార్పొరేట్ ఆఫీసెస్, కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చి పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో స్టార్ట్ చేస్తున్నారు, వీళ్ళందరికీ కూడా వేకెన్సీస్ ఉంటాయండి. రైట్ సార్, కాలర్ లైన్ లో ఉన్నారు మేడ్చల్ నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, హలో. హలో శ్రీనివాస్ గారు, సతీష్ పొన్నం గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి, మాట్లాడండి. మేడం, కాలేజీ ఎక్కడ ఉందండి? మేడం, మాకు హైదరాబాద్ కాలేజీ ఎక్కడ ఉందా మేడం? ఇది హైదరాబాద్ లో లేదండి, విశాఖపట్నంలో ఉంది. విశాఖపట్నం ఎంబీపీ కాలనీలో సదర్న్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ కేవలం ఆ ఒక్క ఇన్స్టిట్యూట్ లోని ఈ కోర్స్ ని
మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. రైట్ సార్. ఇప్పుడు చాలా మంది శ్రీనివాస్ గారు చెప్పినట్లు చాలా మంది పిల్లల్ని పంపిస్తుంటారు. యాజ్ యూజువల్ గా మీరు మేనేజ్మెంట్ కోర్సెస్ చేసే పిల్లలందరినీ కూడా చాలా బాగా చూసుకుంటారు, వాళ్ళకి మొత్తం అన్ని సౌకర్యాలు కూడా. సో దీనికి కూడా యాజ్ యూజువల్ గా మేనేజ్మెంట్ కోర్సులు ఎలా ఉందో అలానే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయంటారా మీ దగ్గర? ఖచ్చితంగా ఉన్నాయండి. కోర్సెస్ జనరల్ గా ఎక్కడ పడితే అక్కడ ఉండవు కాబట్టి చాలా లిమిటెడ్ ప్లేసెస్ లో ఉంటాయి. కాబట్టి మేము విశాఖపట్నంలో ఈ కోర్స్ రన్ చేసిన తర్వాత నెల్లూరు నుంచి కానివ్వండి లేదంటే వేరే రాష్ట్రాల నుంచి కూడా మేము చదువుకుంటామని వస్తున్నారు. కానీ ఈ కోర్స్కి ఒక డిసడ్వాంటేజ్ అంటే కేవలం 60 సీట్లు మాత్రమే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఒక టెక్నికల్గా ప్రాక్టికల్ ఓరియంటెడ్ కోర్స్ కాబట్టి తక్కువ మందినే కాలేజ్కి అలాట్ చేయడం జరుగుతుంది. 60 మంది వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు, మంచి మంచి పర్సంటేజెస్ ఉండేవాళ్ళు. సరే ఎక్కువ ఆడపిల్లలు వస్తున్నారు ఈ పర్టికులర్ కోర్స్ చేయడానికి. అందుకని మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి హాస్టల్ అకామిడేషన్ అనేది ఖచ్చితంగా మంచి అకామిడేషన్ అయి ఉండాలి, మంచి నీట్గా ఉండే వాతావరణం వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఒక 2-స్టార్ అకామిడేషన్ అనేది వాళ్ళకి ఇస్తున్నాము. అసలు ఈ సబ్జెక్టే ఫుడ్ సైన్స్ కాబట్టి వాళ్ళు తినే ప్రతి ఫుడ్ కూడా కేర్ తీసుకుంటూ న్యూట్రిషనల్ డైట్ అనేది ఫాలో అవుతూ మంచి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మొత్తం ఒక ఎయిర్ కండిషన్ క్యాంపస్ే కాకుండా వాళ్ళకి రీసెర్చ్ చేసుకోవడానికి కానీ ఫుడ్కి సంబంధించి కానీ కంప్లీట్ ల్యాబ్స్ ఈరోజు కాలేజ్లో బిల్టప్ చేయడం జరిగిందనమాట. బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా అనేది కాలేజ్కి వస్తే వాళ్ళకే అర్థమవుతుంది. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అన్ని హంగులతో ఈరోజు కాలేజీని తయారు చేయడం జరిగింది. సో ఎక్కడి నుంచి ఏ రాష్ట్రమైన ఏ రాష్ట్రం నుంచి అయినా వచ్చి ఈ కోర్స్ చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో మేము చేసేది ఏంటంటే ఎక్కువ 90-95% 85% అబోవ్ ఉండే వాళ్ళని ఫస్ట్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఎడ్యుకేషన్కి ఆ వాల్యూ ఉంది. ఖచ్చితంగా ఆ వాల్యూ ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తే కనుక ఇంకా బాగుంటుంది అనేది మా ఉద్దేశం అన్నమాట. రైట్ సార్. సో మీరు చెప్పారు అమ్మాయిలు ఎక్కువ వస్తున్నారని, అమ్మాయిలకి ఫ్లెక్సిబుల్ గా కూడా ఉంటుంది ఈ కోర్స్, ప్రొఫెషనల్ గా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ 60 మెంబర్స్ అని చెప్పారు, 60 మెంబర్స్ కి ఇస్తున్నాం ఈ కోర్స్ అని చెప్పారు. ఎలా తీసుకుంటున్నారు సార్? ఓన్లీ పర్సంటేజ్ పరంగానే తీసుకుంటున్నారా లేకపోతే టెస్ట్ కండక్ట్ చేస్తారా వాళ్ళకి? ఖచ్చితంగా పర్సంటేజ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మెడికల్గా ఈ కోర్సులో చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడు సెకండ్ ఇయర్లో వచ్చేసరికి ఫిజియాలజీ అనే సబ్జెక్ట్ ఒకటి ఉంది. ఇది కంప్లీట్గా బాడీకి సంబంధించిన ఇంటర్నల్ ఆర్గాన్స్ గురించి మొత్తం కూడా వాళ్ళు చదువుకోవాల్సి ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ లైక్ ఏ మెడిసిన్ అనమాట. సో అంత చదువుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కొంచెం నాలెడ్జ్ పీపుల్ బాగా చదవగలిగే వాళ్ళకైతే కనుక ఈ కోర్స్ బాగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో పర్సంటేజ్ బేస్ మీద ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాము. వాళ్ళకి ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉంది, ఎంతవరకు వీళ్ళు కోపప్ చేయగలరు అనే దృష్టిలో పెట్టుకొని జనరల్గా ఈరోజు అసలు బైపీసీ సబ్జెక్ట్ తీసుకున్నారు అంటేనే దాని అర్థం ఏంటంటే వాళ్ళు కొంచెం బాగా చదివే వాళ్ళే బైపీసీ ఆప్ట్ చేసుకుంటారనమాట. సో అటువంటి వాళ్ళు ఈరోజు నేను చాలామందితో మాట్లాడాను, చాలామంది ఫోన్ కాల్స్ చేసి మాట్లాడారు. ఎక్కువ మంది 80% అబోవ్ వాళ్ళే ఉన్నారు ఈ పర్టికులర్ కోర్సులో. సో వీళ్ళందరినీ కూడా బేస్డ్ ఆన్ ద పర్సంటేజ్ తీసుకుంటున్నామండి. సో ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ గురించి చాలా డీటెయిల్స్ చెప్పారు. బీఎస్సీలో ఈ కోర్స్ ఎక్కువగా అమ్మాయిలకి బాగుంటుంది చేయడానికి కూడా, అబ్బాయిలకి కూడా. సో యాజ్ యూజువల్ గా మనం హోటల్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సదరన్ ఇన్స్టిట్యూట్ లో హోటల్ మేనేజ్మెంట్ గురించి ఎప్పటి నుంచో చెప్తున్నదే, మళ్ళీ కొత్తగా చెప్పాల్సిందేం లేదు. కానీ ఇప్పుడు స్టూడెంట్స్ హోటల్ మేనేజ్మెంట్ మీద చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి బీటెక్ ఇవన్నీ చేసినా కూడా వాళ్ళకి జాబ్ గ్యారంటీ ఉండట్లేదు. సో హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఎలా అయినా సెటిల్ అవ్వచ్చు అన్న ఒక ధీమా వచ్చింది వాళ్ళకి. ఒకసారి హోటల్ మేనేజ్మెంట్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా హోటల్ మేనేజ్మెంట్ అనేది 3 ఇయర్స్ ప్రోగ్రామ్ అండి. ఇది ఇంటర్మీడియట్ తర్వాత ఎనీ స్ట్రీమ్ బైపీసీ ఎంపీసీ హెచ్ఈసీ సిఈసీ ఎవరైనా చేయొచ్చు. ఈ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి ఏ రంగంలోకైనా వెళ్ళే వెసులుబాటు ఈరోజు ఉంది. కేవలం హోటల్ మేనేజ్మెంట్ అంటే హోటల్ ఇండస్ట్రీలోనే కాదు, ఎయిర్లైన్స్లోకి వెళ్ళొచ్చు, క్రూజ్ లైన్స్లోకి వెళ్ళొచ్చు, మల్టీనేషనల్ కంపెనీస్లోకి వెళ్ళొచ్చు. బేసికల్గా ఏంటంటే హాస్పిటాలిటీ అనేది వీళ్ళకి కోర్సులో జాయిన్ అయిన దగ్గర నుంచి అలవాటు అయిపోతుంది. సో ఈరోజు ఒక ప్రైమ్ మినిస్టర్ని రిసీవ్ చేసుకోవాలన్న, ఒక చీఫ్ మినిస్టర్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవాలన్న స్టార్ హోటల్స్లో వీళ్ళ ముందుకెళ్ళి ఆ ప్రోటోకాల్ సిస్టమ్ ద్వారా రిసీవ్ చేసుకోవడం అనేది ఇట్స్ ఎన్ ఆర్ట్ అనమాట. అలాగే ఈరోజు చాలామంది షెఫ్స్ కింద మేము సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు, సర్వీస్ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు, వాళ్ళందరికీ ఇది ఒక చక్కటి కోర్సు. అండ్ ఇంతకుముందు హోటల్ మేనేజ్మెంట్ అంటే కేవలం వంట చేసుకోవడమేనా అనే ఒక అపోహతో ఉండేవాళ్ళు. బట్ ఈరోజు ఖచ్చితంగా అందరికీ, ఈరోజు 90% అందరికీ కూడా ఈ కోర్సు గురించి అవగాహన వచ్చింది, నెంబర్ ఆఫ్ కాలేజెస్ వచ్చినాయి, అలాగే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఈరోజు స్టార్ హోటల్స్లోనే కాకుండా మల్టీనేషనల్ కంపెనీస్లో అబ్రాడ్లో, ఈరోజు ఒక సింగపూర్ లాంటి కంట్రీ తీసుకోండి, థాయిలాండ్ కానివ్వండి, కెనడా కానివ్వండి, ఆస్ట్రేలియా, టూరిజం మీద బేస్ అయ్యి చాలా కంట్రీస్ ఈరోజు డిపెండ్ అయ్యి ఉన్నాయి. సో చాలా ఆపర్చునిటీస్ పుట్టుకొస్తున్నాయి అనమాట. శాలరీస్ కూడా వేలల్లో లక్షల్లో ఎప్పుడైతే పెరుగుతున్నాయో ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్కి ఒక స్టెప్ ముందుకొచ్చి వెళ్ళి చదువుతున్నారనమాట.
అంటే కేవలం ఇదేదో ప్రాక్టికల్గా 4 రోజులు నేర్చుకుని వెళ్ళి చేసే కోర్స్ కాదు. ఇది కూడా కంప్లీట్లీ 3 ఇయర్స్ డిగ్రీ ప్రోగ్రామ్. ఈ 3 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి బీఎస్సీ హోటల్ మేనేజ్మెంట్ అనే ఒక డిగ్రీ సర్టిఫికేషన్ రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా జాబ్లోకి వెళ్తారు. 100% ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ రోజు. లేదంటే వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్ళి చదువుకోవాలన్నా లేదా ఫారిన్ కంట్రీస్ వెళ్ళి సెటిల్ అవ్వాలన్నా కూడా చాలా చక్కటి అవకాశాలు ఈ పర్టికులర్ కోర్సులో ఉన్నాయండి. ఇంకొకటి ఏంటంటే కేవలం ఎడ్యుకేషనే కాదు, ఈ కోర్స్ చేసే వాళ్ళకి వాళ్ళ నడవడికలో కానీ వాళ్ళ యాటిట్యూడ్లో కానీ బిహేవియర్లో కానీ కమ్యూనికేషన్లో కానీ ఎప్పుడైతే మార్పు వస్తుందో, వాళ్ళు ఏ రంగానికి వెళ్ళినా వాళ్ళు ఓన్గా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఆ డిసిప్లైన్ అనేది వాళ్ళకి ఎంతో బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అనమాట. సో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకున్న, బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ తీసుకున్న, బీబీఏ ఈవెంట్ మేనేజ్మెంట్ తీసుకున్న, మేము ప్రతి కోర్సు కూడా రీసెర్చ్ చేసిన తర్వాతే స్టార్ట్ చేస్తున్నామండి. కారణం ఏంటంటే చదువుకోగానే సరిపోదు, సర్టిఫికేట్ ఉంటే సరిపోదు. ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళి రేపు పొద్దున్న వాళ్ళకు ఒక ఉపాధి కావాలి, సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ కోర్సెస్ అన్ని కూడా సదరన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగిందండి. రైట్ సార్. యాక్చువల్లీ కొన్ని కొన్ని ఇన్స్టిట్యూషన్స్ 10th నుంచే హోటల్ మేనేజ్మెంట్ ఆఫర్ చేస్తున్నాయి, బట్ వై సదరన్ లో మాత్రం ఇంటర్ తర్వాత ఆఫర్ చేస్తున్నారు? ఏదైనా పర్టికులర్ రీజన్ ఉందా? రీజన్ అంటే ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం, అంటే ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటుంది. అంటే 10th నుంచి ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేది ఒక మంచి ఉద్దేశమే. కానీ నేను పర్టికులర్గా ఇంటర్మీడియట్ తర్వాతే హోటల్ మేనేజ్మెంట్లోకి రావాలి అని చెప్పి ఎందుకు చెప్తున్నాను అంటే, మెచ్యూరిటీ లెవెల్ ఆఫ్ ద స్టూడెంట్ ఇంటర్మీడియట్ తర్వాత కొంచెం డెవలప్ అవుతుంది, మారుతుంది. 10th తర్వాత ఏంటంటే ఎంతసేపు వాళ్ళకి ఎందులో సెటిల్ అవ్వాలనేది అవగాహన ఉండదు. సో ఇంటర్మీడియట్ చదివినట్లయితే ఇంటర్మీడియట్ అయిన తర్వాత కొంతమందికి డెసిషన్ మార్చుకోవచ్చు, మేము ఇంజనీరింగ్కి వెళ్తాము, లేదంటే కనుక మేము వేరే అదర్ కోర్సెస్కి వెళ్తాము, నార్మల్ డిగ్రీ చదువుకుంటాము అని ఇంటెన్షన్స్తో ఉంటారు. సో మెచ్యూరిటీ లెవెల్ డెవలప్ అయిన తర్వాత అప్పుడు హోటల్ మేనేజ్మెంట్కి వస్తే కనుక మేము చెప్పింది వాళ్ళు క్లియర్గా అర్థం చేసుకోగలరు. ఇప్పుడు ఏదో హడావుడి హడావుడిగా చదివేసి వెళ్ళిపోయే కన్నా కూడా జాబ్ చేయాలంటే కొంత టైం అనేది ఉంది. ఈరోజు జాబ్స్ కూడా 18 సంవత్సరాలు నిండితేనే కానీ ఏ ప్రొఫెషన్ కూడా జాబ్ ఇవ్వదు. సో అంత తొందరే ఉంది, లీజర్గా చదువుకుందాం, ఇంటర్మీడియట్ చేద్దాం, తర్వాత డిగ్రీ చేసుకుందాం, డిగ్రీ అయిన తర్వాత అప్పుడు జాబ్లోకి వెళ్తే కనుక వాళ్ళకి ఏం చేయాలి, ఎలా సెటిల్ అవ్వాలి, ఏ కంట్రీ వెళ్తే ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది ఖచ్చితమైన అవగాహన అనేది వస్తుంది అనమాట. సో పిల్లల వయసును దృష్టిలో పెట్టుకుని, మెచ్యూరిటీని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మేము ఇంటర్మీడియట్ తర్వాత మాత్రమే తీసుకోవాలి స్టూడెంట్స్ని అనేది ఖచ్చితంగా ఒక నియమం కింద పెట్టుకుని ఈరోజు తీసుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, ఒక మంచి కోర్సు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, హోటల్ మేనేజ్మెంట్ ఎంత భూమిలో ఉందో, నెక్స్ట్ ఇది కూడా మీ త్రూ స్టూడెంట్స్ కి చేరువయ్యి అదే రేంజ్ లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని చాలా డీటెయిల్స్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్టడీ టైం. కీప్ వాచింగ్ టీవీ 5.